అనంతపురం జిల్లా గుత్తికోటలో దాదాపు 1000 సంవత్సరాల క్రితం వెలిసిన కోదండరామస్వామి దేవాలయం నందు ఆదివారం ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 12:45 మధ్యలో మిథున లగ్నంలో గుత్తికోట వీధిలోని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో విరాట్ విగ్రహాలు భద్రాచలం దేవాలయంలో విధంగా ఈ ఆలయంలో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఇక్కడ శ్రీ సీతారామ కళ్యాణోత్సవం చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అదేవిధంగా ఈ ఆలయానికి ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. శ్రీరామనవమి నాడు సీతారామ వీక్షిస్తే అశ్వమేధ యాగ ఫలితం దక్కుతుందని బ్రహ్మపురాణం చెప్తోంది. అందువలన శ్రీరామచంద్రుడు జన్మించిన వినంది నామ సంవత్సరంలో జరిగే కళ్యాణాన్ని తిలకిస్తే విశేష ఫలం లభిస్తుందని ప్రతీతి. ఈ విలంబి నామ సంవత్సరం ప్రతి 60 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందని ఆలయ కమిటీ వారు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా జిల్లా ఆర్డీఓ మలోల దంపతులు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కళ్యాణోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంకాలం స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పల్లకీ సేవ ద్వారా పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తారు. ముఖ్యంగా భక్తులు మాత్రమే కాదు మధ్యత కూడా మనం తిరగాలనేది ఒక శ్రీరామతత్వం ద్వారా తెలుసుకుంటాం. ఈరోజు ఒక రాజుగా ఉంది పితృవాక్య పరిపాలన నిమిత్తం దాదాపుగా అరణ్య వాసాన్ని వారు అవలంబించారు. అదేవిధంగా శ్రీమతి కూడా భర్త ఎలా కష్టాల్లో ఉంటే వెన్నంటి ఉండాలనేది సీతారత్వం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా శ్రీధరుడు అంటే అన్నతో పాటు నేను కూడా రాజ్యాన్ని పరిపాలించి రాజ్య సుఖాన్ని కూడా పరిపాలించి అన్నతో పాటు కష్టాన్ని కూడా నేను కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి వారు కూడా ఎవరైతే అండగా ఉంటారో వారికి కూడా అండగా ఉండాలనేది హనుమతత్వం. ఈరోజు శ్రీరాముడు అండగా ఉన్నారని తెలిసి వారికి కూడా ఉండాలి అండగా హనుమంతుడు ఉన్నారు. ఒకటే ఈరోజు మానవ జీవన మానవుడు ఏ విధంగా జీవించాలి అనేది ఒక రామాయణ ద్వారా మనం తెలుసుకోండి. ఈరోజు నిజంగా ఏకపత్ని ఏదైతే ఇంకా ఏదైతే అదేవిధంగా అనేక రకాలుగా రామాయణం మనకు ఆదర్శపడదు. అటువంటి శ్రీరామచంద్రుడు పుట్టినరోజున ఈరోజు గుత్తికోటలో భద్రాద్రిలో ఏ విధంగా రాముడు ఉన్నారో అదేవిధంగా ఇక్కడ కూడా రాముడు ఉన్నారనే విషయం తెలిసింది. తప్పకుండా ఇక్కడ పాల్గొనాలని చెప్పి నా మిత్రుడు చిన్నటి మిత్రుడు అక్కడ రామచంద్రుడు చెప్పడంతో ఖచ్చితంగా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ చాలా దీని ముందు కూడా ఒకసారి వచ్చాను. పురాతనమైనటువంటి దేవాలయం టీడీడి ద్వారా ఈ విధమైన పురాతనమైన దేవాలయాల కోసమై జీర్ణోద్ధరణ కోసం ఇంకా బాగా డెవలప్మెంట్ కోసం కొంత మనం రాయాల్సి ఉంది. స్థానిక తహసీల్దార్ ద్వారా ఈఓ ద్వారా ఈ యొక్క దానికి తప్పకుండా ప్రపోజల్స్ పంపించి ప్రభుత్వం ద్వారా ఇది కూడా డెవలప్ అయ్యే దానికోసం ఆర్డీఓగా ఖచ్చితంగా కృషి చేయండి.